ఇస్తే మా చిన్నప్పుడు ఆలీబాబా 40 దొంగలనే కథ విన్నాం. ఇప్పుడు జగన్ బాబా ఊరూరా దొంగలు అన్నట్లుగా ఉందండి రాష్ట్ర పరిస్థితి. ఎక్కడ పడితే అక్కడ దోపిడీలు, దొంగతనాలు, అరాచకాలు, అక్రమాలు మితిమీరిపోతున్నాయి, పెచ్చుమీరిపోతున్నాయి. సహజ సంపద అయిన ఇసుక, మట్టి, రాళ్ళు, రప్పలు ఏది పడితే అది దోచేస్తున్నారు. ప్రధానంగా చిత్తూరు జిల్లా రెండు రాష్ట్రాల బార్డర్లో ఉందండి. అటు కర్ణాటక, ఇటు తమిళనాడు రాష్ట్రాల బార్డర్లో ఉంది. మా జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఒకరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఆయన అడవులు మైన్స్ అన్ని చూస్తారు. మరొక ఆయన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు, ఆయన సారా ఇవన్నీ చూస్తుంటారు. ఇంకొక ఆమె రోజా గారు, ఆమె సాంస్కృతిక పర్యాటక శాఖ ఇవన్నీ చూస్తుంటే తిరుగుతుంటారు. ఈ ముగ్గురు మంత్రులు పరిపాలనలో 6 దోపిడీలు, 90 అరాచకాలు జరుగుతున్నాయండి. 90 అని ఎందుకంటే ఎక్కడ పడతాయి అరాచకాలు. వీళ్ళ దోపిడీలు దేవుడి నుంచి ప్రారంభమైనవి. శేషాచలం అడవుల్లో ఉన్న తిరుమల వెంకటేశ్వర స్వామి నుంచి అక్కడ దోపిడీ. అక్కడ కాటేజీలో ధరలు పెంచారు, టిక్కెట్లు అమ్ముకుంటున్నారు. అడ్డు లేకుండా తిరుమలని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చేశారు. అక్కడ ఒక ధర్మారెడ్డిని పెట్టి అధర్మాలు విపరీతంగా సాగిస్తున్నారు. తర్వాత శేషాచలం కొండల్లో ఉన్న ఎర్ర చందనాన్ని యథేచ్ఛగా అండి తరలిచ్చేస్తున్నారు అక్రమ రవాణా. గతంలో దీన్ని అక్రమ రవాణా అనే వాళ్ళము, ఇప్పుడు డైరెక్ట్ ట్రాన్స్పోర్టేషన్ అయిపోయింది. ఎవరు ఎవరిని అడగరు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 40,000 కోట్ల విలువ చేసే ఎర్రచందన స్మగ్లింగ్ జరిగిందండి ఈ 4 ఏళ్లలో. మొత్తం 20 సంవత్సరాలలో 1,50,000 కోట్ల ఎర్రచందనం స్మగ్లింగ్ అయిందని ఈ మధ్య ఒక సీనియర్ జర్నలిస్టు కుడుముల సుధాకర్ రెడ్డి గారు ఒక పుస్తకాన్ని వేశారు, బ్లడ్ శాండర్స్ అని. అంటే అంత దోపిడీ జరుగుతూ ఉన్నా కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ మంత్రుల్లో దానికి భాగస్వామ్యం ఉంది. తర్వాత మూడోది అంటే ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జాలండి, భూ దోపిడీలు. పరుంబోకులు ఆపరు, ప్రభుత్వ భూములు ఆపరు, మఠం భూములు ఆపరు, ప్రైవేట్ ఆస్తులు ఆపరు. ఆ మొత్తం దోచుకోవడమే కాకుండా ఎవరైనా లేఅవుట్లు వేసి అమ్మాలంటే కూడా వీళ్ళకి కప్పం కట్టాలి. మా కాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మసూదన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన, ఆయన భార్య, ఆయన కూతురు ఒక్కొక్క మండలాన్ని పంచుకుని ఎవరు ఏ పని చేయాలన్నా వీళ్ళకు మామూలు సమర్పించుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఇంకా మా మంత్రి సారా మంత్రి ఉన్నారు నారాయణ స్వామి గారు. ఈ సారా మా ఈ మద్యం ఇవి ఇంతకు ముందు ఉండేటి వస్తు మార్పిడి పద్ధతుల్లో